సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ధర్మాజపేట 9వ వార్డులో పట్టణ ప్రగతితోటే అభివృద్ధి చెందుతుందని కౌన్సిలర్ బత్తుల స్వామి అన్నారు. ఈ సందర్భంగా 9వ వార్డు సభ్యులతో కమిటీ సమావేశం నిర్వహించారు. నాకు 200 మీటర్స్ పైప్ కావాలి. తర్వాత మున్సిపల్ ల్యాండ్కి సెన్సింగ్ చేయుట, మురం పోయించుట. దుబ్బాక మున్సిపాలిటీ 9వ వార్డు ధర్మాజపేటలో అధికారులతో చర్చించి శానిటేషన్ విషయం ఏంటంటే మోరిల మధ్య ఉన్న గడ్డిని, చెత్తను, పిచ్చి మొక్కలను, అందులో ఉన్న పూటికను తీసి మరియు అక్కడక్కడ చిన్న కరెంటు స్తంభాలు వంగి ఉండడం లేకపోతే విద్యుత్ ప్రాబ్లం కూడా చూసి వాటిని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అవి కరెంటు వాళ్ళు స్పందించి వాళ్ళు పనిచేస్తారు. అట్లే శానిటేషన్ పరంగా కొద్దిగా ప్రైవేట్ లేబర్ని పెట్టి శుభ్రపరచడం జరుగుతుంది. ఇంకా మా వార్డులో ఒక ప్రధానంగా డేంజర్ వెల్స్ అంటే ఇండ్ల మధ్యలో ఒక పెద్ద బావి ఉండడం వల్ల అక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతుందని ప్రజలందరూ మాకు చెప్పుకోవడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే ఆ సమస్యను సాల్వ్ చేస్తామని మా అధికారులు ఒప్పుకున్నారు, మా కమిషనర్ ఇన్ఛార్జ్ కమిషనర్ దేవరాజు గారు. ఇంకా ఈ పట్టణ ప్రగతిలో అన్నీ మా వార్డులో నీట్గా ఉంచి మా వార్డును పరిశుభ్రత వార్డుగా ఉంచుతామని, తీర్చిదిద్దుతామని కోరుకుంటున్నాను. ధర్మాజపేట గ్రామంలో పట్టణ ప్రగతి 7, 8, 9 వార్డులు ఇవన్నీ చేసినాము. మాకు ఏమేమి పనులు కావాలనో అన్నీ చేయాలని కోరుకుంటున్నాను. అభివృద్ధి కోసం ఇవాళ 9వ వార్డు కమిటీ మెంబర్లు, తర్వాత పురపాలక సంఘం అధికారులు, కౌన్సిలర్లు అందరం కలిసి మీటింగ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో కొన్ని మాకున్న సమస్యలన్నీ కౌన్సిలర్ దృష్టికి, తర్వాత కమిషనర్ దృష్టికి తేవడం జరిగింది. దాన్ని వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది. దయచేసి తీర్మానం చేసిన ఏవైతే అంశాలు ఉన్నాయో దాన్ని వచ్చే మూడు నెలల తర్వాత సమావేశం వరకన్నా దాన్ని పూర్తిగా దాన్ని సాల్వ్ చేసి మా సమస్యను తీర్చాలని మేము కోరుతున్నాము. మేము చేసిన డిమాండ్స్ ఏంటంటే ఊళ్ళో నడిపోతున్న 9వ వార్డులో ఒక పెద్ద బావి ఉంది, బావిని కోరుకుని మేము అందరము